ఈ విశ్వంలో మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది మన హ్యూమన్ బాడీ. మనకు తెలియకుండానే మన బాడీలో ఎన్నో లక్షల కెమికల్ రియాక్షన్స్ మరియు ఎన్నో ఫంక్షన్స్ జరుగుతాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు మనం తిన్న ఆహారం ఎలా జీర్ణమవుతుంది, మనకి బ్లడ్ ఎలా క్రియేట్ అవుతుంది, మనకి ఎనర్జీ ఎలా వస్తుంది, మనకి మెయిన్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్, హార్ట్ లాంటివి ఎలా పనిచేస్తాయి, వైరస్ నుండి మన శరీరం ఎలా రక్షించుకుంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు వచ్చినట్టయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో హ్యూమన్ బాడీలో జరిగే మెయిన్ ఫంక్షన్స్ అన్నింటి గురించి చూద్దాం. హ్యూమన్ బాడీలో ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్, కార్బన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం అండ్ క్లోరైడ్ లాంటి ఎన్నో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. యావరేజ్గా యుక్త వయసులో ఉన్న బాడీ 60% లిక్విడ్స్తో ఉంటుంది, అంటే సుమారు 35 నుండి 42 లీటర్స్ లిక్విడ్గా ఉంటుంది. ఈ లిక్విడ్స్ వాటర్, బ్లడ్ అండ్ అదర్ ఫ్లూయిడ్స్ రూపంలో ఉంటాయి. ముఖ్యంగా మన హ్యూమన్ బాడీ కణాలు, కణజాలాలు, వివిధ రకాల వ్యవస్థలు మరియు అంగాలతో చేయబడి ఉంటుంది. కణాలని సెల్స్ అని, కణజాలాలని టిష్యూస్ అని, అంగాలని ఆర్గాన్స్ అని, వ్యవస్థలని సిస్టమ్స్ అని అంటాం. వీటిలో ఒక్కో దాని గురించి క్లుప్తంగా చూద్దాం. సెల్స్. మన హ్యూమన్ బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఒక అంచనా ప్రకారం హ్యూమన్ బాడీలో 30 నుండి 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్లో ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సెల్స్ అనేవి హ్యూమన్ బాడీలో ఎంతో ముఖ్యం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రతి సెల్ న్యూక్లియస్తో నిర్మితమై ఉంటుంది. ఆ న్యూక్లియస్లో మన జీవానికి కారకమైన డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని సెల్స్లోకి షిఫ్ట్ చేయడానికి ఆర్ఎన్ఏ సహాయపడుతుంది. అదేవిధంగా ఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ సెల్స్ ఫామ్ అవ్వడానికి ఎంతో సహాయపడతాయి. ప్రతి సెల్స్ దానికి ఎంత అమౌంట్ ప్రోటీన్ కావాలో తానే రెగ్యులేట్ చేసుకుంటుంది. అయితే ప్రతి సెల్స్లో డిఎన్ఏ ఉండదు. మన బాడీలోని చాలా పార్ట్స్ సెల్స్ ద్వారానే ఏర్పడతాయి. అయితే హ్యూమన్ బాడీలో సెల్స్తో పాటు నాన్ హ్యూమన్ సెల్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా 30 ట్రిలియన్ వరకు హ్యూమన్ బాడీలో ఉంటాయి. వీటిని మనం బ్యాక్టీరియాగా చెప్పుకోవచ్చు. టిష్యూస్. మన బాడీలో చాలా రకాల టిష్యూస్ ఉంటాయి. వాటి ఒక్కో దానికి ఒక్కో స్పెషల్ ఫంక్షన్ ఉంటుంది. అలా మన బాడీలో ప్రధానమైనవి 4 రకాల టిష్యూస్. అవి ఎపిథేలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నెర్వియస్ టిష్యూ అండ్ మజిల్ టిష్యూ. అయితే ఈ టిష్యూస్ కూడా సెల్స్ ద్వారా ఏర్పడినవే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఏదైనా పని జరగడానికి కొన్ని రకాల సెల్స్ ఫామ్ అయ్యి ఆ పనిని పూర్తి చేస్తే ఫామ్ అయిన ఆ గ్రూప్ సెల్స్ని టిష్యూ అంటాం. ఇప్పుడు ఆ 4 మెయిన్ టైప్స్ టిష్యూస్ గురించి చూద్దాం. ఎపిథేలియల్ టిష్యూ. ఇది మన బాడీలోని ఆర్గాన్స్ అండ్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి చర్మం ఏర్పడటానికి శరీరంలో ఎయిర్వేస్ అంటే గాలిగొట్టాలు ఏర్పడటానికి, డైజెస్టివ్ సిస్టమ్ ఏర్పడటానికి ఇదే కారణం. నర్వియస్ టిష్యూ. ఈ టిష్యూ 2 భాగాలుగా ఉంటాయి. మొదటిది సెంట్రల్ నర్వియస్ టిష్యూ. ఇది మెదడు మరియు వెన్నుముక ఏర్పడటానికి సహాయపడుతుంది. 2వది పెరిఫెరల్ నర్వియస్ టిష్యూ. ఇది కూడా మెదడుకి సంబంధించిన క్రానియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది. మజిల్ టిష్యూ. మన బాడీకి ఫోర్స్ అండ్ మోషన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి స్ట్రాంగ్ మజిల్ కావాలి. ఆ మజిల్ని ప్రొడ్యూస్ చేసేది మజిల్ టిష్యూనే. కనెక్టివ్ టిష్యూ. ఇవి ఆర్గాన్స్కి షేప్స్ని అందించి వాటిని హోల్డ్ చేసి వాటి ప్లేస్లో వాటిని ఉంచుతాయి. ఓన్లీ ఆర్గాన్స్నే కాదు, బ్లడ్ అండ్ బోన్స్ యొక్క సైజ్ అండ్ ప్లేస్ని కూడా ఈ కనెక్టివ్ టిష్యూ హోల్డ్ చేస్తుంది. ఆర్గాన్స్. ఇవి టిష్యూస్ ద్వారా ఏర్పడతాయి. అంటే మన బాడీలో ఒక పని జరగటానికి కొన్ని టిష్యూస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ పనిని నిర్వర్తిస్తే ఆ గ్రూప్ టిష్యూస్ని ఆర్గాన్ అంటాం. మన బాడీలో నార్మల్గా అన్ని ఆర్గాన్స్ ప్యారెంజీమా టిష్యూ, స్ట్రోమా టిష్యూ, స్పోర్డియాక్ టిష్యూ వల్ల ఏర్పడతాయి. అయితే కొన్ని ముఖ్యమైన ఆర్గాన్స్ వాటి యొక్క సపరేట్ టిష్యూ వల్లనే ఏర్పడతాయి. ఉదాహరణకి హార్ట్ని తీసుకుందాం. మియోకార్డియం అనే టిష్యూ హార్ట్ ఏర్పడడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలా వివిధ రకాల టిష్యూస్ వివిధ ఆర్గాన్స్ ఏర్పడేలా చేస్తాయి. టిష్యూస్ ఏర్పడింది సెల్స్ వల్ల, కాబట్టి ఓ విధంగా ఆర్గాన్స్ ఏర్పడటానికి కూడా సెల్సే ముఖ్య కారకం అవుతుంది. ఆర్గాన్సే కాదు, మన బాడీలో దాదాపు అన్ని అవయవాలు ఏర్పడటానికి సెల్సే కారణం.
మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉన్నా కూడా వాటిలో 5 ఆర్గాన్స్ ఇంకా చాలా ముఖ్యమైనవి. వాటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. అవి బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, లివర్ అండ్ లంగ్స్. వీటిలో ఒక్కో ఆర్గాన్ చేసే ఫంక్షన్స్ గురించి చూద్దాం. ముందుగా బ్రెయిన్. ఇది వెన్నుముకకి నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న సెంట్రల్ ఆర్గాన్. మన బాడీలోని ఇంటర్నల్ ఫంక్షన్స్ అయినా బాడీ బయట ఉండే ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అయినా ముందుగా బ్రెయిన్ దగ్గరకే వస్తుంది. మనం ఏం చేయాలన్నా కూడా దానికి బ్రెయిన్ సహకారం ఉండాలి. మన బ్రెయిన్ రెండు సెరెబ్రల్ హెమిస్పియర్గా విడిపోతుంది. ఆ రెండు భాగాలు కూడా మరొక 4 భాగాలని కలిగి ఉంటాయి. వాటిని లోబ్స్ అంటారు. అవి ఫ్రోంటల్ లోబ్, టెంపరల్ లోబ్, పారియటల్ లోబ్ అండ్ ఆక్యుపిటల్ లోబ్. ఈ ఫ్రోంటల్ లోబ్ వల్ల ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు వేయడం, పరీక్షించడం, ఎమోషన్స్ రావడం, బిహేవియర్ కంట్రోల్లో ఉండటం వంటివి జరుగుతాయి. టెంపరల్ లోబ్ ద్వారా అర్థం చేసుకోవడం, మెమొరీని సేవ్ చేసుకోవడం, లాంగ్వేజ్లో మాట్లాడడం వంటివి జరుగుతాయి. పారియటల్ లోబ్ ద్వారా లొకేషన్స్ని గుర్తుంచుకోవడం, టచ్ని ఎక్స్పీరియన్స్ చేయడం, చదవడం వంటివి జరుగుతాయి. ఆక్యుపిటల్ లోబ్ ద్వారా చూడటం, విజువల్గా ఒక సిచ్యువేషన్ని ఊహించుకోవడం వంటివి జరుగుతాయి. ఈ 4 లోబ్సే కాకుండా బ్రెయిన్ కింద సెరెబెల్లం అండ్ బ్రెయిన్ స్టీమ్ అనే 2 భాగాలు కూడా ఉంటాయి. సెరెబెల్లం ద్వారా ఏదైనా మూమెంట్లో మనం కంట్రోల్గా ఉండడం, మజిల్స్ కంట్రోల్గా ఉండడం జరుగుతాయి. బ్రెయిన్ స్టీమ్ ద్వారా ఊపిరి పీల్చుకోవడం, బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉండటం, నిద్ర పట్టడం, జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండటం వంటివి జరుగుతాయి. ఈ విధంగా బ్రెయిన్ అన్ని విషయాలను గ్రహిస్తూ మన బాడీకి ఆర్డర్స్ వేస్తూ తన పని తాను సక్రమంగా చేస్తుంది. బ్రెయిన్ తర్వాత మరొక ముఖ్యమైన ఆర్గాన్ హార్ట్. దీనిని తెలుగులో గుండె అంటాం. గుండె మన ఛాతికి మధ్య భాగంలో, లంగ్స్కి మధ్యలో, కొంచెం ఎడమవైపు తిరిగి ఉంటుంది. గుండె మన శరీరానికి రక్తం సరఫరా చేసే ముఖ్య అవయవం. గుండెలో 4 గదులుంటాయి. పైన 2 గదులను యాట్రియస్ అని, కింద 2 గదులను వెంట్రికల్స్ అని అంటాం. యాట్రియస్ని తెలుగులో కర్ణికలు అని, వెంట్రికల్స్ని జఠరికలు అని అంటాం. శరీరంలో సర్క్యులేట్ అయ్యే ఆక్సిజన్ తక్కువగా ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ద్వారా హార్ట్లోని రైట్ యాట్రియంకి వస్తుంది. మళ్ళీ అక్కడ నుండి ఆ బ్లడ్ క్రింద ఉన్న రైట్ వెంట్రికల్కి వస్తుంది. ఇక్కడ ఆ బ్లడ్ పాలిమోనరీ సర్క్యులేషన్ చేస్తుంది. అంటే రైట్ వెంట్రికల్లో ఉన్న ఆ బ్లడ్ లంగ్స్కి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేస్తుంది. ఇప్పుడు ఆ ఆక్సిజన్తో నిండిన ఆ బ్లడ్ లెఫ్ట్ యాట్రియంకి వస్తుంది. మళ్ళీ అక్కడ నుండి కింద ఉన్న లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళి ఆ లెఫ్ట్ వెంట్రికల్కి కనెక్ట్ అయి ఉన్న ఆర్టరీ ద్వారా ఆ బ్లడ్ బ్లడ్ వెజల్స్కి వెళ్తుంది. ఇలా ఆ బ్లడ్ వేగంగా హార్ట్లోకి వచ్చి వేగంగా బయటికి వెళ్ళడం ద్వారా హార్ట్ బీట్ ఏర్పడుతుంది. ఈ విధంగా మన హార్ట్ పనిచేస్తుంది. లంగ్స్. ఇవి చెస్ట్కు ఇరువైపులా ఒక్కో లంగ్స్ ఉంటాయి. ఇవి అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్ని నోస్ ద్వారా పీల్చుకొని ఆ ఆక్సిజన్ని బ్లడ్కి అందజేస్తుంది. అదేవిధంగా ఆ బ్లడ్లోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని దానిని మళ్ళీ అట్మాస్ఫియర్లోకి నోస్ ద్వారా వదిలివేస్తుంది. ఈ విధంగా మన లంగ్స్ పనిచేస్తాయి. లివర్. ఇది మనకి రైట్ ఉప్పర్ క్వాడ్రంట్ పొజిషన్లో, అంటే రైట్ చెస్ట్కి కింద ఉంటుంది. లివర్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంతో అవసరమైన బయోకెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కెమికల్ లిక్విడ్స్ బైల్ అండ్ ఆల్కలైన్. ఇవి ఫ్యాట్ తగ్గించడానికి కూడా సహాయపడతాయి. గాల్ బ్లాడర్ అనే ఒక చిన్న ఆర్గాన్ లివర్ క్రింది భాగంలో ఉంటుంది. ఇది లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ లిక్విడ్ని స్టోర్ చేసుకొని వీలున్నప్పుడు కావాల్సినంత లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది. లివర్ ఒక లిమిట్ వరకు ఉండే టాక్సిక్ సబ్స్టెన్సెస్ని హామ్లెస్ సబ్స్టెన్సెస్గా చేసి శరీరం నుండి బయటకు పంపిస్తుంది. మనం తిన్న ఆహారం బైల్ కెమికల్ ద్వారా జీర్ణమైన తర్వాత అందులోని ఎనర్జీని లివర్ స్టోర్ చేసుకొని దానిని బ్లడ్కి పంపిస్తుంది. అలాగే వేస్టేజెస్ని శరీరం నుండి బయటికి పంపిస్తుంది. అదేవిధంగా లివర్ ఐరన్ని స్టోర్ చేసుకుంటుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉంచగలుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేట్టు చేస్తుంది, రక్తం గడ్డకట్టకుండా ఉండేట్టు చేస్తుంది. ఈ విధంగా లివర్ పనిచేస్తుంది. నెక్స్ట్ కిడ్నీస్. ఈ 2 కిడ్నీస్ మన నడుము భాగంలో ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ రకాలైన ఫ్లూయిడ్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. మన బ్లడ్లో ఏవైనా చెడు పదార్థాలు ఉంటే వాటిని గాలించి వడపోసి ఆ బ్లడ్ని శుభ్రం చేస్తాయి. ఆ వేస్టేజెస్ని బయటికి పంపిస్తాయి.
బ్లడ్ లో ఉన్న వాటర్ లెవెల్స్ ని అండ్ సమ్ కెమికల్స్ ని ఇవి కంట్రోల్ లో ఉంచుతాయి. ఒక్క రోజుకు కిడ్నీస్ దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. కిడ్నీస్ బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. ఈ విధంగా ఈ 5 ఆర్గాన్స్ పని చేస్తాయి. మన శరీరంలో ఏ ఇతర ఆర్గాన్స్ కి డ్యామేజ్ అయినా మన బాడీ తట్టుకుంటుందేమో గాని ఈ 5 ఆర్గాన్స్ కి డ్యామేజ్ అయితే మన జీవం కష్టం. మనం ఇప్పటివరకు చూసింది సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ గురించి. మరి వీటన్నింటి ద్వారా మన శరీరంలోని వివిధ రకాల వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సిస్టమ్ హార్ట్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్ ని కలిగి ఉంటుంది. అండ్ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్, న్యూట్రియన్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హార్మోన్స్ ని మన బాడీ మొత్తం సరఫరా చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్ మౌత్ని, ఎసోపగస్ అంటే కంఠనాళంని, స్టమక్ని, లివర్ని, గాల్ బ్లాడర్ని మరియు కొన్ని గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఫుడ్ని కెమికల్ లిక్విడ్స్ ద్వారా న్యూట్రిషనల్స్ అండ్ మాలిక్యూల్స్ లాగా చేసి బాడీకి సరఫరా చేస్తుంది. మిగిలిన వేస్టేజ్ ఫుడ్ని బయటకి పంపిస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్. ఈ సిస్టమ్ మన శరీరంలోని మేజర్ గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. అవి పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఆండ్రెనల్స్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్ అండ్ గోనాడ్స్ గ్లాండ్, ఇలాంటి ఇంకొన్ని గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. ఈ గ్లాండ్స్ నుండి మన శరీరానికి ఎంతో అవసరమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మెటబాలిజం అంటే మనం తిన్న ఆహారం ఎనర్జీలాగా కన్వర్ట్ అవ్వాలన్నా, గ్రోత్ అంటే మన శరీర నిర్మాణం పెరగాలన్నా, మనలో సెక్సువల్ ఫీలింగ్స్ కలగాలన్నా ఈ గ్లాండ్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ వల్లనే జరుగుతాయి. ఇమ్యూన్ సిస్టమ్. ఈ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ని, థీమస్ అంటే మెదడు కింద ఉండే వినాల గ్రంథిని మరియు కొన్ని లింప్ గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మన శరీరంలోని బ్యాక్టీరియా అండ్ వైరస్పై ఫైట్ చేసి మనల్ని ప్రమాదం నుండి కాపాడతాయి. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. ఈ సిస్టమ్ స్కిన్ని కలిగి ఉంటుంది. హెయిర్ అండ్ నెయిల్స్ కూడా వీటిలో భాగమే. మన శరీరంలోని స్వెట్ గ్లాండ్స్ మన శరీరాన్ని ఎప్పుడూ అవుట్ సైడ్ టెంపరేచర్ నుండి చల్లగా ఉంచుతుంది. అండ్ సబేసియస్ గ్లాండ్ మన స్కిన్ని ఆయిలీగా మార్చుతుంది. బయట ప్రపంచంలోని ఎటువంటి బ్యాక్టీరియా అండ్ వైరస్లైనా లోనున్న ఆర్గాన్స్ దగ్గరికి రానియకుండా స్కిన్ అడ్డుకుంటుంది. లింఫాటిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ సిమిలర్గా సర్క్యులేటరీ సిస్టమ్ లాంటిదే. ఈ సిస్టమ్ లింప్ ఫ్లూయిడ్స్ని కలిగి ఉంటుంది. అంటే మన శరీరంలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి అవసరమైన ఫ్లూయిడ్ని శరీరం మొత్తం సరఫరా చేస్తుంది. తద్వారా ఆ ఫ్లూయిడ్ సెల్స్లో నిక్షిప్తమై ఉంటుంది. మజిలర్ సిస్టమ్. ఈ సిస్టమ్ మన శరీరంలోని 650 మజిల్స్ని మరియు బోన్స్ని కలిగి ఉంటుంది. మజిలర్ సిస్టమ్ మన బాడీకి ఒక బేసిక్ స్ట్రక్చర్ని, మన బాడీకి మూమెంట్ని ఇస్తుంది. మన శరీరంలో 3 రకాల మజిల్స్ ఉంటాయి. స్కెలెటల్ మజిల్, ఇది బోన్కి కనెక్ట్ అయి ఉంటుంది మరియు ఆ బోన్ మూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. స్మూత్ మజిల్, ఇది ఆర్గాన్స్ లోపల ఉంటుంది. ఇది ఆర్గాన్స్ నుండి సబ్స్టెన్సెస్ మూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. లాస్ట్ కార్డియాక్ మజిల్, ఇది హార్ట్లో ఉంటుంది. ఇది హార్ట్లోని బ్లడ్ని పంపింగ్ చేయడానికి సహాయపడుతుంది. మన శరీరంలో బోన్స్ అధికంగా కాల్షియం అండ్ ఫాస్ఫేట్ని స్టోర్ చేసుకుంటాయి. నర్వస్ సిస్టమ్. ఈ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే మనం ముందు మాట్లాడుకున్న బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి అన్నమాట. ఈ సిస్టమ్ మన శరీరం మొత్తం నర్వ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి థాట్, ఎమోషన్, ఫీలింగ్ అండ్ సెన్సెస్ వంటి ఇన్ఫర్మేషన్ అన్నింటినీ బ్రెయిన్కి నర్వ్స్ ద్వారా చేరవేస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్ గోనాడ్స్ని కలిగి ఉంటుంది. అంటే సెక్స్ గ్లాండ్ని మరియు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గాన్స్ని కలిగి ఉంటుంది. ప్రతి సెక్స్లో ఈ సిస్టమ్ గెమెట్స్ని అంటే ప్రత్యుత్పత్తి కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీమేల్స్లలో ఎక్సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండింటి కలయిక ద్వారానే మరొక జీవి పుడుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్. ఈ సిస్టమ్ లంగ్స్ని, ట్రచేయ అంటే ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఉండే గొట్టాన్ని, నోస్ని కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాం. యూరినరీ సిస్టమ్. ఈ సిస్టమ్ కిడ్నీస్ని, బ్లాడర్ని, కిడ్నీస్ కింద ఉండే యురేటర్స్ని అండ్ యురేత్రాని కలిగి ఉంటుంది.
ఇది బ్లడ్లోని టాక్సిక్ మెటీరియల్స్ని యూరిన్గా ప్రొడ్యూస్ చేస్తుంది మరియు వేస్టేజ్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్ని వాటర్ ద్వారా బయటికి పంపిస్తుంది ఈ వ్యవస్థల ద్వారా మన హ్యూమన్ బాడీ పనిచేస్తుంది ఇంకా ఈ వీడియోలో చెప్పని ఎన్నో మైనర్ ఆర్గాన్స్ అండ్ ఫంక్షన్స్ మన బాడీలో జరుగుతాయి కానీ ఈ థింగ్స్ మాత్రమే హ్యూమన్స్ బ్రతకడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అద్భుతాలు ఎక్కడో జరగట్లేదు మన బాడీలోనే జరుగుతున్నాయి మనం బ్రతకడానికి మనకి బయటికి తెలియకుండా లోపల ఇన్ని పనులు జరుగుతున్నాయంటే ఇంతకన్నా అద్భుతం ఇంకేముంటుంది చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా